కష్టాలు ఓర్చుకుంటే సుఖాలు దక్కునాయ్, బట్టలు వేసుకుంటే. కుట్టించుకున్నాడు, కొంచెం లూజ్గా కుట్టించుకోకూడదు, ఊపిరి అడక చస్తున్నాను. ఓహో, నా బట్టలు నువ్వేసుకున్నావా? అవును, నేను వచ్చి ఎన్ని రోజులైంది, వేసినవి ఎన్ని రోజులు వేసుకోను, అందుకే కనపడ్డా వేసుకున్నా. వేసుకుంటా వేసుకుంటా, ఇలాగే వదిలేస్తే నీకు నచ్చినవన్నీ నాకు చెప్పకుండానే వేసుకుంటా. ఎంత బిల్డింగ్ దొరికితే మాత్రం కాఫీ హోటల్ వదిలేయాలా? నువ్వు లేక ఆంజనేయులు వ్యాపారం పడిపోయి ఒక టీ ఏడుపరకు వెనక్కి తిరుగు. ఆ బుజ్జినేమో హాస్పిటల్ వదిలేసి వచ్చావు, చుట్టపు చుప్పుగా వచ్చిపోతావు. అసలు ఏమన్నా ఆలోచన ఉందా? అది సరే గాని నేను ఇక్కడ ఉన్నట్టు నీకెలా తెలుసు? ఎందుకొచ్చా? తందనాలని కొడతా, నిన్ను కలుసుకోవాలని, నిన్ను కలుసుకొని ఆ కాఫీ హోటల్ విషయము, మీ చెల్లెల విషయం చెప్పి పోదామని వెతుక్కుంటూ వచ్చాను. చూడమ్మా. ఏనన్నా? నేను ఇక్కడ ఉన్నట్టు ఎవరికి చెప్పక. చెప్పొద్దో? సర్లే చెప్పనులే, గాని కొత్త పుస్తకాలు వచ్చినాయి, ఇవ్వనా? ఇప్పుడొద్దు, తర్వాత తీసుకుంటాను. ఇస్తానన్నప్పుడేమో తీసుకోవు, లేనప్పుడేమో అడుగుతావు. నువ్వు అడిగినప్పుడు నేను ఇవ్వకపోతే నాకు బాధ. ఇప్పుడు మూడ్ లేదమ్మా. పర్వాలేదు, తీసుకో. చూసావా, ఈ అమ్మాయికి వైద్యం విషయం కోసం డాక్టర్ని కన్సల్ట్ చేయడమే నా పని. పాపం, పెళ్లి కావాల్సింది, ఈ విషయం ఇక్కడ బయట చెప్పక. తెలిసిన తర్వాత ఎందుకు చెప్తానులే బాబు. ఇద్దరు మర్దన వాళ్ళని పిలిపించి నిమ్మకారసంతో బాగా మద్రా చేయించు, తగ్గిపోతుంది. ఇదిగో అమావాస్య రోజు దగ్గర నుండి కుక్క అరుస్తుంది. వస్తాను, వస్తాను. నేర్పించదన్నా. అలా చెప్పకపోతే మన ఇద్దరం దొరికిపోతాం. అవును, అది నీ మీద అలా పడుతుందేమిటి? అది అలానే పడుతుంది, పోతుంది, వస్తుంది, గిల్లుతుంది, కొరుకుతుంది. నీకెందుకు సిగ్గు లేకపోతే? నాకెందుకే సిగ్గు, నేను మగాణ్ణి తెలుసుకా. ఎంత టాంటెక్స్ డ్రైవర్ అయితే మాత్రం ఇంత ఎగ్జిబిషన్. ఆ అమ్మాయి ఉండగా ఊడిందా, వెళ్ళా కూడిందా? ఉండగానే ఊడింది. అయ్యో, అది మ్యాటర్. ఆయన ఎక్కడున్నా ఇంటికి తిరిగి వచ్చేలా చూడు స్వామి. ఏమిటి తల్లి, ఈ అవతారం ఎత్తావు? ఏం లేదత్తయ్య, ఆయన ఇంటికి వస్తే నెల రోజులు పూజ చేసి దంపతులిద్దరం నడుచుకుంటూ కొండకొస్తామని మొక్కుకున్నానత్తయ్య. వాడు ఇంట్లో ఉన్నంతసేపు ఈ ఇంట్లో ఒక్కళ్ళైనా వాడిని మనిషిగా చూశారా? వాడు బయటికి వెళ్ళగాని వాడి ఇంటికి తిరిగి రావాలని మొక్కుకుంటే వస్తాడంటే పిచ్చిదానా? చిన్నప్పటి నుంచి నేను ఎన్నోసార్లు మొక్కుకున్నాను, ఒక్కటైనా తీర్చాడా వీడు? దేవుడు లేదు, దెయ్యం లేదు, నోరు మూసుకోవే. ఈ సంగతి తెలుసుకోలేకే నా కొడుకు సంపాదనలో సగం పూజలకని ఈడి యదాను కొట్టాను. సభాషమ్మా, కనీసం ఇప్పటికైనా నువ్వు నాస్తికురాలుగా మారినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నా మాట వింటే ఇంకా నిన్ను అభిదేవాదిగా మారుస్తాను. మనిషికి అన్నం ముఖ్యం కాదమ్మమ్మా, ఆదర్శం ముఖ్యం. నోరు మొయ్యరా బెదవ. వాడెంతో కష్టపడి ఎవరి కాళ్ళలో పట్టుకుని ఉద్యోగం వేయిస్తే వద్దు పొమ్మని తెర కొట్టిన నీకు ఆదర్శమా? ఈ కష్టకాలంలో ఆ ఉద్యోగం ఏముంటే పట్టాడు అన్నం పెట్టేదిగా. కూడా డబ్బు అయిపోయి వారం రోజులైంది. ఆడుంటేనేనమ్మా ఈ సోకులు, ఈ పౌడర్ డబ్బాలున్ను. ఆడు లేకపోతే మనం బతికేంటో తెలిసిందిగా. ఇక పదండి, ఆడెక్కడున్నాడో ఎతికి ఆడి కాళ్ళు పట్టుకుని ఇంటికి తీసుకొద్దాం. ఏంటిది? చీరలు ఎవరికి? నీకే. నాకా? ఈ చీరని మీ ఫ్రెండ్ కట్టుకోమను, ఈ చీరేమో నువ్వు కట్టుకో, బాగుంటుంది. ఏంటి, మేం చీరలు కట్టుకోవాలా? ఏ, మేం ప్యాంట్లు వేసుకోగలేంది, మీరు చీరలు కట్టుకుంటే తప్పే ఉంది. మీ లుంగీలని మా లంగాలేగా. నేను బట్టలు వేసుకోవడం మానేస్తాను, గాని ఈ చీరలు మాత్రం చస్తే కట్టుకోను. ఏంటి మ్యాటర్, లోపలేదో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. రౌండ్ టేబుల్ కాదు, రంగుల రాట్నం. ప్రతి విషయం ఒక ప్రపంచ యుద్ధంలా ఉంది. అసలు మనమేమిటి, ఈ గొడవ ఏమిటి, ఇందులో మునిగి మనం ఎక్కడ తేల్తాం? ఎక్కడో తేల్తాం, కానీ మ్యాటర్ మధ్యలో ఆపితే కొంప కొల్లేరైపోద్ది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. పార్థ్ ఎక్కడ? పార్థ్ లేడండి. ఎక్కడికి వెళ్ళాడు? హైదరాబాద్ అండి. ఎన్నిసార్లు చెప్పాను? నాకు తమరు ఇప్పుడు ఏం చెప్పలేదండి. నీకు కదయ్యా, వాడికి నేను ఎప్పుడు వచ్చినా పారిపోతూ ఉంటాడు హైదరాబాద్. ఇంతకీ మీరెవరు? నా పేరు రాంబాబు సార్. బాగుంది. నా పేరు విష్ణుమూర్తి. బాగులేదు. ఏమండి, నేను అనకుండా చెప్పావు కాబట్టి.
పార్థ ఇక్కడ విషయాలన్నీ చూసుకోమని నాకు అప్పచెప్పాడండి. నువ్వేం చేస్తుంటారు? సర్వర్ అండి. బ్యాంకులో కొన్నాళ్ళు సర్వ చేశాడు క్యాషియర్ గా. నువ్వు? నాతో డిపార్ట్మెంట్ అనే ఉందండి. ఈ మధ్యనే కలెక్టరేట్ లో పర్సనల్ సెక్రటరీగా చేశాను. కార్లో పెట్టు తీసుకురా. నేను కలెక్టరేట్ లో పర్సనల్ సెక్రటరీ అండి బాబు. రెండు పెట్లు తీసుకురా. తెలియదు సార్. మామూలు ఇప్పించండి సార్. ఎందుకు? మీ టెలిగ్రామ్ కారు కన్నా స్పీడ్ గా సైకిల్ మీద తెచ్చింది సార్. వారం రోజుల క్రితం నేను వచ్చినట్టుగా ఇచ్చిన టెలిగ్రామ్ ఇప్పుడు వచ్చింది. ఇంకా నయం. నేను వచ్చాక తెచ్చావు, చచ్చగా తెచ్చావు కాదు. బతుకుండగానే తెచ్చాను కదా సార్. మీరు పేరు నోట్ చేయండి, పార్లమెంట్ లో పెట్టాలి. అలాగేనండి. ఇప్పుడు నేను ఎందుకు వచ్చానో తెలుసా? తెలీదండి. మద్దం తెచ్చేదానికి. కమాన్. ఏంటి బాబాయ్ ఈ ముసలైన బౌ బౌ అని అదరగొట్టేస్తున్నాడు? అసలు మ్యాటర్ ఏమై ఉంటదంటే ఈయనకి బాగా మురిగే పెద్ద అల్సేషన్ ఒక కుండు ఉంటది. అది చచ్చిపోయి ఉంటది. దాని మీద ప్రేమ చావక ఆరుపి ఈయన అరిచేస్తున్నాడు. అది సరే. ఈ తారా జువకు లోపల ఉన్న సుశీంద్రికి తోడైతే ఈ ముసలానికి మనం దొరికిపోతాం. పార్క్ సార్ దగ్గర రిస్క్ లో పడతాడు. సార్ మీ పేరేంటి సార్? దీపాల పిచ్చయ్య. ఫార్లో దీక్ష అంట. ఇక్కడ అన్ని ప్రాబ్లమ్స్ సార్. అస్సలు వాటర్ దొరికి చావడం లేదు. వాటర్ ఎందుకు? మరి ఏమిటి స్నానానికి కూడా దేర్గైనా బీరే. ఇక్కడ మీరు ఎలా ఉంటారు, ఎన్నాళ్ళు ఉంటారు? ఇక్కడ విషయాలు అన్ని నచ్చితే రేపే పెడతాం, లేకపోతే ఫార్ట్ వచ్చేదాకా ఉండి అందరి సంగతి చేల్చి మరీ పెడతాం. ఇప్పుడు నాకు అర్జెంట్ గా ఒక ఫారెన్ లెవెల్ లో టీ కావాలి. నేనే చేశాను, తీసుకోండి. ఎవరేమి అమ్మాయి? నువ్వు చెప్పాలి. నేను రాంబాబు గారి మిస్సెస్. తీసుకోండి. మీరు ఎవరమ్మా? నర్సాపురం. మాది పాలకొల్లు. ఉప్పుకారం గర్భశాల అంతా ఒకటే. అమ్మాయి ఇవాళ నువ్వు చక్కటి భోజనం తయారు చేసి పెట్టాలమ్మా. అలాగే మీరు అస్తమానం వస్తారా? మేము ఎప్పుడు ఉంటావా? ఏం చేయమంటారు? చికెన్, మటన్, రొయ్యలు. ఓకే. పీతలు. ఓకే. ఫిష్. వెజిటబుల్స్. అలాగే చికెన్ 65, తందూరి చికెన్, బిర్యానీ, చిల్లీ చికెన్, మసాలా అన్ని చేస్తాను. నీ ఇష్టం వచ్చినవి ఉండము, నేను భోంచేసి పెడతాను. మీరు పైకి వెళ్ళి రెస్ట్ తీసుకోండి, వంటగానే పిలుస్తాను. నిన్ను ఫ్రూట్ సాలడ్, పులిహార మర్చిపోయాను, అవి నోట్ చేసుకోండి. అన్ని తీసుకొచ్చి వండండి. అసలు దీన్ని వండి వండించేయాలి. అది కాదమ్మా, ఇప్పుడు ఫ్రూట్ సాలడ్ విత్ ఐస్ క్రీమా వితౌట్ ఐస్ క్రీమా అని. వన్ విత్ ఐస్ క్రీమ్, వన్ వితౌట్ ఐస్ క్రీమ్, అండ్ వన్ పుడ్డింగ్. పుడ్డింగ్ సరే, పింగుళి. మ్యాటర్ అర్థమైంది కదా. ఖరీదైన చుట్టం వచ్చాడు, రా మార్కెట్కి వెళ్దాం. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? ఫోన్ పెట్టేయాలి. మీరు ఆలోచించండి సార్. ఏదో పంపించడం అంటారేమిటి? కిడ్నాప్ చేయబడ్డ అమ్మాయి ఫోటో రేపు ఉదయం పంపిస్తానంటున్నాడు. అది రాగానే ఒక పథకం వేస్తాను. ఆ అమ్మాయి మీరే